ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని మంగళవారం పీఎస్కి తరలించారు పోలీసులు. వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని, ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుందన్నారు. వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే అని, సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదన్నారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు, సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరు, సీఎం రారు, మంత్రులు రారు, అధికారులు రారు, వీళ్లకు పాలన చేత కాదు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం నోటిఫికేషన్లు ఇవ్వడం చేత కాలేదు, ఒక ఆడబిడ్డని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం అమానుషమన్నారు. మహబూబాబాద్ జిల్లా